సో డీటెయిల్స్లోకి వెళ్తే బేసికల్గా మనకి ఎకానమీ అంటే మనకి మూడు సెక్టార్లు ఉంటాయండి. అది అగ్రికల్చర్ అంటే ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. ప్రైమరీలో మనకి ఎక్కువ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్ సెక్టార్ కదా. సో వీళ్ళు ఏం చేశారంటే మనకు 2022లో కానీ 23లో కానీ మనం క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే అగ్రికల్చర్ రిలేటెడ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందండి. అగ్రికల్చర్ రిలేటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ యాసంగి 2021-22లో ఓకే అసలు రైతు బంధు పథకం. సో రైతు బంధు పథకం అనేది దేనికి సంబంధించింది? ఎస్పెషల్లీ మనకి అగ్రికల్చర్కి సంబంధించింది. సో ఈ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి రైతు బంధు పథకం అనేది చాలా ఫేమస్. వీళ్ళు ఇక్కడ ఎలాంటి క్వశ్చన్ అడుగుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అండి. బేసికల్గా మనకి అసలు ఈ పథకంలో ఉన్న ఫ్యూచర్స్ని బేస్ చేసుకొని ఇది రైటా అది అది రాంగా అని చెప్పేసి అడుగుతారు అందులో. కానీ వీళ్ళు ఇక్కడ ఎలా అడిగారంటే హయ్యెస్ట్ అంటే బెనిఫిషియర్స్ యొక్క అంటే ఎంత ఎవరికి ఎక్కువ తక్కువ నుంచి ఎక్కువ పొందారు లబ్ధి అని నంబర్ని అడుగుతున్నారండి. ఈ నంబర్ని ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా? కొంచెం కష్టమే. కానీ మనం దీన్ని కనుక మనకి తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ ఉంటుందండి, మీరు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఈ అవుట్లుక్ నుంచే క్వశ్చన్స్ వస్తాయా అంటే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు యాజ్ పర్ తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ అని కూడా ఇవ్వచ్చు. లేదా తెలంగాణ స్టేట్ ఎకనామీ ఎట్ గ్లెన్స్ అండ్ 2023 అని కొత్త గవర్నమెంట్ కూడా రిలీజ్ చేసింది. సో దాంట్లో అయితే స్కీమ్స్ గురించి అంత డీటెయిల్గా లేవండి, కానీ అక్కడ మనకి డేటా ఉంది. ఓకే వాళ్ళు క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే ఒకవేళ డేటా బేస్ చేసుకుని క్వశ్చన్స్ చేయొచ్చు. బట్ ఈ 2022-2023లో వచ్చిన క్వశ్చన్ పేపర్ను చూస్తే మాత్రం ఇవి యాజ్ పర్ ద తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ నుంచే డైరెక్ట్గా వచ్చిన క్వశ్చన్స్. సో దాంట్లో వాళ్ళు చాలా గవర్నమెంట్ ఎప్పుడు ప్రౌడ్గా, సో ఇవన్నీ డేటాస్ మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే వాళ్ళు కొన్ని మనకి డయాగ్రామ్స్ ఇస్తారండి, అందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఇట్లా మనకి చూపిస్తారు. అంటే ఇది ఇది ఈ డేటా అనే కాదు, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్లో ఏ సెక్టర్కి ఎక్కువ ఇచ్చారు, ఏ సెక్టార్కి తక్కువ వచ్చింది అది వాళ్ళు అంటే ఎక్కడైతే స్పెసిఫిక్ డయాగ్రామ్స్ కనుక ఉంటాయో మీరు ఒక నిమిషం ఆగి చూడండి అసలు ఈ డయాగ్రామ్ ఈ పిక్చర్ దేని రిలేటెడ్ ఇచ్చారు, దీంట్లో ఏ డేటా వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేస్తున్నారు. గవర్నమెంట్ అలా పిక్చరైజేషన్ చేసి ఏమైనా ఇచ్చింది అంటే మనం కాస్త ఆగి చూస్తే దాంట్లో మనకు ఒక ప్రిలిమినరీ క్వశ్చన్ తయారవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి తక్కువ నుంచి ఎక్కువగా ఎవరు బెనిఫిట్ చెందారు అని అగ్రికల్చర్ రిలేటెడ్ క్వశ్చన్ మనకి ఇచ్చారు. మరి అదే సిమిలర్గా 2023లో ఎలా ఇచ్చారు, 2023లో ఎలా ఇచ్చారంటే మీరు ఇది చూడండి. సో ఇది కూడా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు రైతు బంధు స్కీమ్ అండి. సేమ్ క్వశ్చన్ అంటే అగ్రికల్చర్లో అదే క్వశ్చన్ పార్ట్ తీసుకుంటే ఏదైతే గవర్నమెంట్ గొప్పగా చేసుకుందో అదే స్కీమ్ని మళ్ళీ ఇచ్చారు. సో ఇందులో ఏమంటున్నారంటే బడ్జెట్ అగ్రికల్చర్ బడ్జెట్కి ఎంత అలోకేట్ చేశారు ఏది 2020-21లో. అలాగే దీంట్లో మనకి రైతు బంధు స్కీమ్కి అగ్రికల్చర్కి ఎంత అలోకేట్ చేశారు ఓవరాల్గా, రైతు బంధుకి ఎంత అలోకేట్ చేశారు ఓవరాల్గా, అలాగే ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు, అండ్ మనకి తెలుసు కదా మనకి ఈ మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ ఈ రైతు బంధు స్కీమ్ ద్వారా ఎంత బెనిఫిట్ అవుతున్నారు. సో అదే క్వశ్చన్ అదే టాపిక్ రైతు బంధు స్కీమ్ మీద, కాకపోతే అడిగిన తరీకా వేరు. సో మనం చదివేటప్పుడు అసలు మనం ఇప్పుడు కూడా ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రైతు బంధు గురించి అడగకపోవచ్చు, కానీ గవర్నమెంట్కి అంటూ కొత్తగా 6 గ్యారంటీలు అనేది ఉన్నాయి, బడ్జెట్ అనేది కొత్తగా రిలీజ్ అయింది, ఆ బడ్జెట్లో వాళ్ళు గొప్పగా చెప్పుకునేటటువంటి ఆ 6 పథకాలకి కూడా వాళ్ళు ఇంత బడ్జెట్ అనేది అలోకేట్ చేశారు. సో మనం చదివేటప్పుడు బడ్జెట్లో 6 గ్యారంటీ పథకాలకు సంబంధించినటువంటి వాటికి ఈ గవర్నమెంట్ ఎంత అలోకేట్ చేసింది అది మీరు పక్కా చదువుకోవాలి. అర్థమైందా? దట్ ఈస్ 1 పాయింట్.